ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, నీతో యుద్ధము చేతురు కాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీపైని విజయము పొందచాలరు. ఇదియే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 1:19. సహోదరి సహోదరులారా, యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హంకురించును, తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికీ నా మహిమను నేనిచ్చువాడను కాను. నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానమా, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతువు కాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను. భయపడకుము, నేను నీకు సహాయము చేసదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నానని మన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు నడుము కట్టుకొని వారి ఎదుట భయపడకుండుము. దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను. వారు నీతో యుద్ధము చేతురు కాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీపై విజయము పొందక పారిపోవుదురు. ఇదే మన దేవుడైన యెహోవా వాక్కు. కనుక భయపడక దేవుని యందు నిత్యము నిలిచియుండుము, ధైర్యము కలిగి నడుచుకొనుము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.